यादाद्री भुवनगिरी जिला चौटुप्पल मंडलम आल्मानपेट ग्राम परिधि ग्राम पंचायती कार्यालय भवन निर्माण पै तीव्र विवाद चोटुचेसुको आ स्थल तमदंटे तमदी अंटू इरु वर्गाल वारु बाहाबाही की दिगडंतो विवाद चोटुचेसुको दींतो घटना स्थला की पोलीसुलु चेरुकोनी ग्राम पंचायती अधिकारुलु बोर्डु सभ्युलु वच्चिना मुस्लिम सोदरुलकु नच्चजेप्पारु प्रस्तुतं जरुगुतुन्न निर्माणालनु निलिपिवेशारु पत्राल द्वारा समस्य सद्दुमनिगाक निर्माणालकु अनुमतुलु इव्वडं इव्वकपोवडं जरुगुतुंदनि अधिकारुलु वेल्लडिंचारु 141 ఎకరాలు మొత్తం టోటల్ ఈ మసీద్ ముందు మనకు పాతది ఏమో లంగర్ ఖానా ఉన్నది ఆ లంగర్ ఖానా గురించి మనకు ఇక్కడ సర్వే చేయడం జరిగింది ఆల్రెడీ ఒకసారి సర్వే జరిగింది కానీ అందులో మనకు కొంచెం క్లారిటీ రాలేదు కాబట్టి మళ్ళీ ఏడి గారితోని సర్వే చేయించాం రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డ్ పంచాయత్ ఆఫీస్ డిపిఓ ఆఫీస్ తర్వాత మళ్ళీ మన ఏది సర్పంచ్ గారు పంచాయత్ సెక్రటరీ అందరూ వచ్చారు ఆర్డీ గారు వచ్చారు अंदर समक्ष सर्वे जी फल इंका रूम रोज तेलत अब इध ग्राम कंटमा अभी अने दाने बटी अभी सारेमो डिक्लेर आडे गार अमो मन दाने बटी अरक पनी मत आलरे आपे उ नैक्स्ट मूड ना रोज इला पनी चेयक सार चूस्त मन सीए गार उ मन श्रीनवास सार उ इंको सार आ सार वेंकटराव सार अंदर आफीसर्स अंदर वो एला प्रॉब्लम अच्छे लेनी अभी क्लियर कावटा ना रोल पड़ते अपड़वरकेमो एवर इवर मैं वक् बोर्ड तरफ यानी मैं पब्लिक तरफ यानी लेकिन ग्राम पंचायत तरफ एला इकड़ कंस्ट्रक्षन अनेकूदी अंदर मन को आर्डर उबी इलां लेकिन रेप जगना वाले बाध्यतर काबटे अंदर सहकार ఎల్లంబావి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళు చాలా కాలంగా మా గ్రామ పంచాయతీ లేదు స్థలం లేదు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ మన సర్వేయర్స్ వచ్చి మన ఇన్స్పెక్టర్ గారు సర్వేయర్ వచ్చి సర్వే చేయడం జరిగింది దీనిలో మనకు ఈ అల్మాస్పేట అనేది డిపాపులేటెడ్ విలేజ్ అంటే ఒకప్పుడు గ్రామం ఉండేది తర్వాత ఎందుకు ఏ కారణం వల్లనో ఇది అంత ఆ విలేజ్ మొత్తానికి లేకుండా పోయింది ఇక్కడ అది కారణం ఏందో మనకు తెలియదు కాకపోతే ఇక్కడ గ్రామ కంటమా 5 ఎకరాల ల్యాండ్ అనేది ఉంది కాబట్టి దాని నుంచి వాళ్ళు సర్వే చేసి వీళ్ళకు ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన వక్ బోర్డ్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ఇది వక్ బోర్డ్ కాదు ఇది లంగర్ హౌస్ ఉంది అంటే గురాలు కట్టే స్థలం ఇది ఇక్కడ మాది అని చెప్పేసి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ వాదన ఒక మాదిరిగా ఉంది మన రెవెన్యూ శాఖ వాదన ఒక మాదిరిగా ఉంది కాబట్టి మా డాక్యుమెంట్ వాళ్ళ డాక్యుమెంట్ అన్ని ఒకసారి సర్వే చేసుకొని సర్వే చేయాలని చెప్పేసి ముగ్గురు ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇన్స్పెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ సర్వేయర్ మా తరపు నుంచి ముగ్గురు పెట్టుకున్నాము వాళ్ళ నుంచి కూడా వక్ బోర్డ్ నుంచి కూడా వాళ్ళు సర్వేయర్లు వచ్చారు వాళ్ళ ముగ్గురు వచ్చారు వాళ్ళ ఇంకో ఇన్స్పెక్టర్ వచ్చారు వాళ్ళ లీగల్ అడ్వైజర్ కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు మస్జిద్ కి జమీన్ పర్ జో గజెట్ నోటిఫైడ్ ఆఫ్ ప్రాపర్టీ హే ఉస్ జమీన్ పర్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కియా జా రహా హై ఇస్ సిల్సిలే మే జబ్ హమ్కో పార్టీ కో మాలూమ్ హువా పార్టీ కి తరఫ్ సే మే యహాన్ పర్ ఆయా హూ మే అభీ ఆడియో సాహబ్ కా భీ బయాన్ సునా कि जब तक के एडी सर्वे करा के और इस सिलसिले में दो चार दिन के बाद जो मीटिंग रखे हैं उस सिलसिले में हम पुरुमीद है कि वक्त की ज़मीन का तहफ़ होगा और इलीगल जो कंस्ट्रक्शन हो रहा उसको रोका जाएगा क्योंकि इसकी गजट नोटिफाइड वक्त प्रॉपर्टी है गजट के मुताबिक 422 एकड़ ज़मीन यहाँ पर मौजूद है और तकरीबन इंक्रोचमेंट हो चुके हैं अब मस्जिद के सामने भी इस तरह से हो रहा है जबकि इसमें सुप्रीम कोर्ट से भी केस जीते हुए कलेक्टर साहब भी इस सिलसिले में मुतवली साहब को ऑलरेडी हैंडओवर करे थे ऑर्डर के ये वक्त ज़मीन है तो मैं